రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని ఎల్లారెడ్డిపేట మండల వైద్య అధికారి డాక్టర్ ధర్మనాయక్ అక్కపల్లి గ్రామ ప్రజలను కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు బుగ్గరాశ్వరి తండ స్కూలు మరియు గుండారంలోని ప్రైమరీ స్కూలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా 4 చోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. సో ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మేము వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఎల్లపేట మండలంలో మేజర్ విలేజ్లు ఏదైతే ఉంటాయో వాటిని అన్నింటినీ మేము కవర్ చేశాము. ఇంకొక 2-3 విలేజ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 2-3 విలేజ్లతో దాదాపుగా ఒక 80% ఆఫ్ ద విలేజెస్ ఎల్లపేటలో మనం కవర్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఇప్పటికి కూడా చాలామంది అంతకుముందులా కాకుండా కొంతమంది ఇప్పుడు అవేర్నెస్ జనాల్లో పెరిగింది. వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా మాకు వ్యాక్సినేషన్ ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఫస్ట్ నుంచి మాత్రం 18 సంవత్సరాలు ఏమో ఉన్న వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కవరేజ్ చేస్తాం. సో ఈ వ్యాక్సినేషన్ వల్ల పెద్దగా ప్రమాదాలు కూడా ఏం జరిగినట్టు కూడా ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ కోవిడ్ వ్యాధి తీవ్రత కూడా మన ఎర్రపేట మండలంలో బాగా పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడుకుంటూ భౌతికను పాటిస్తూ అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని చెప్పేసి అందరికి మనవి చేస్తున్నాను. అంతేకాకుండా రేపటి నుంచి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లిమిటెడ్ కోవిడ్ టెస్టులు మాత్రమే చేయబడుతుంది. రోజుకు 80 టెస్టుల కంటే ఎక్కువ చేయబడవు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరైతే లక్షణాలు, ఎవరికైతే నిజంగా ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రమే టెస్ట్ చేయించుకొని, మిగతా అంతేకాకుండా వాళ్ళ అనుమానం కోసమో డౌట్ కోసమో వచ్చి టెస్టులు చేయించుకొని అనవసరం టెస్ట్ కిట్స్ని వేస్ట్ చేయొద్దని చెప్పేసి